మైనంపల్లి సోషల్ సర్వీస్ ఆర్గనైజేషన్ ద్వారా సేవా కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుందని డాక్టర్ మైనంపల్లి రోహిత్ బాబు ఎన్నో సేవా కార్యక్రమాలు చేపట్టడం జరిగిందని పేద వధువుకు పుస్తె బట్టలు అందించడంతో పాటు తల్లిదండ్రులు లేని పిల్లలకు 25,000 రూపాయల ఫిక్స్డ్ డిపాజిట్ బాండ్లను అందించడం జరుగుతుందని ఆ భగవంతుడు మైనంపల్లి కుటుంబానికి ఆయురారోగ్యాలు అష్ట ఐశ్వర్యాలు కల్పించాలని చినశంకరంపేట సర్పంచ్ రాజిరెడ్డి అన్నారు. చినశంకరంపేట మండలం సూరారం గ్రామంలో పేద వధువు అయిన పేట భిక్షపతి విజయల కూతురు దివ్య వివాహానికి డాక్టర్ మైనంపల్లి రోహిత్ బాబు పంపిణీ చేసిన పుస్తె బట్టలను చినశంకరంపేట సర్పంచ్ రాజిరెడ్డి చేతుల మీదుగా అందజేశారు. అనంతరం సర్పంచ్ రాజిరెడ్డి బీఆర్ఎస్ నాయకులు పవన్ గౌడ్ మాట్లాడుతూ మైనంపల్లి సోషల్ సర్వీస్ ఆర్గనైజేషన్ ద్వారా అనేక సేవా కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుందన్నారు. గతంలో మైనంపల్లి హనుమంతరావు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు గ్రామాల్లో మంచినీటి సమస్య రాకుండా సొంత డబ్బులతో ట్యాంకర్ల ద్వారా నీరు అందించడం జరిగిందన్నారు. అదేవిధంగా ప్రస్తుతం కూడా తల్లిదండ్రులు లేని పిల్లలకు ఒక్కొక్కరికి 25,000 రూపాయల చొప్పున ఫిక్స్డ్ డిపాజిట్ చేసి బాండ్లను అందించడం జరుగుతుందని పేద వధువుకు సైతం పుస్తె మాటలను అందించడం జరుగుతుందని తెలిపారు. మున్ముందు కూడా మైనంపల్లి సోషల్ సర్వీస్ ఆర్గనైజేషన్ ద్వారా మరిన్ని సేవా కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుందని ఆ భగవంతుడు వాళ్లకు ఆయురారోగ్యాలు అష్టైశ్వర్యాలు కల్పించాలని కోరారు. ఈ కార్యక్రమంలో చినశంకరంపేట సర్పంచ్ రాజిరెడ్డి, చందంపేట సొసైటీ చైర్మన్ చింతల సత్యనారాయణ, సూరారం మాజీ సర్పంచ్ చిలుక నాగరాజు, చిరంజీవి, బీఆర్ఎస్ మండల ఉపాధ్యక్షులు రమేష్ గౌడ్, పవన్ గౌడ్, సత్యం గౌడ్, మేడి గణేష్, అక్బర్, జావేద్, బక్క రమేష్, విజయరాజు తదితరులు పాల్గొన్నారు. వధువరులకు శ్రీ మైనంపల్లి ట్రస్ట్ నుంచి శుభాకాంక్ష తెలియజేస్తూ, మరి పేదింటి ఆడబిడ్డకు ఒక మామయ్య గాను ఒక అమ్మమ్మ గాను మైనంపల్లి రోహిత్ గారు, మైనంపల్లి హనుమంతరావు గారు వాళ్ళ సేవా ట్రస్ట్ నుంచి మరి పుస్తె మట్టలు పంపిణీ కార్యక్రమం చేసినందుకు వారికి వాళ్ళ కుటుంబ సభ్యులకు ఆ భగవంతుడు రాష్ట్రాశ్వర్యాలు ఆయురారోగ్యాలు ఇవ్వాలని కోరుకుంటూ, మరి తండ్రి గారి బడిలో గతంలో ఎమ్మెల్యేగా ఉన్న హనుమంతరావు గారు వాటర్ మ్యాన్గా ఎన్నో గ్రామాలలో మరి కరువు తాండవిస్తున్న సమయంలో నీళ్ళు దొరకని టైంలో మరి వాటర్ మ్యాన్గా గుర్తింపు తెచ్చుకొని ప్రతి ఊరికి తన సొంత డబ్బులతో వాటర్ సప్లై చేశారు, స్కూల్ కట్టించారు, బోన్ వేసించారు, మరి పిల్లలకు స్కూల్లో రగ్గులు ఇవ్వడము, ప్లేట్లు ఇవ్వడము, ఎన్నో ఒకటి కాదు రెండు కాదు ఎన్నో రకాలుగా వాళ్ళు సేవా దృక్పథంతో ముందుకు పోతున్నారు. మన మైనంపల్లి హనుమంతరావు, డాక్టర్ మైనంపల్లి హనుమంతరావు గారి ఈ స్వచ్ఛంద సేవా కార్యక్రమంలో వాళ్ళ కుమారుడు రోహిత్ గారు మనకు ఈ అనాథ తండ్రి లేని పిల్లలకు పుస్తెమట్టలు అందజేయడము, మరియు 25,000 రూపాయలు మన తల్లిదండ్రి లేని పిల్లలకు ఆయన సేవా కార్యక్రమంలో పాల్గొనడకు అతనికి మా సూరారం గ్రామం తరఫున ధన్యవాదాలు.